ఇన్స్టిట్యూట్ వీళ్ళు చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు. ప్రతి విద్యార్థులకు ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చాలా మంచి కోచింగ్ ఇచ్చి వీళ్ళు ఈ అకాడమిక్ ఇయర్ అండ్ లాస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ బుక్స్ కూడా తయారు చేశారు. మీ అందరు బుక్స్ తీసుకున్నారా సార్ దగ్గర? ఆ బుక్స్ మంచిగా రెడీగా అండి. ఓకేనా? అందరూ ఒకసారి కన్ను మూసుకోండి అమ్మా. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్ ఆల్ ఆఫ్ యూ. బాబు క్లోజ్ యువర్ ఐస్, మణిదీప్ క్లోజ్ యువర్ ఐస్. మీరందరూ ఒక్కసారి ఊహించుకోండి, మీ అందరికీ నవోదయ ర్యాంక్ వచ్చేసింది. మీ ఇంటి దగ్గర మీ పేరెంట్స్ ఎంత హ్యాపీగా మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నారు, ఎంత హ్యాపీగా మిమ్మల్ని అందరినీ ఎట్లా ట్రీట్ చేస్తున్నారు. పేరెంట్స్ అందరు కూడా ఎంత బాగా మెచ్చుకుంటున్నారు, మీ తల్లిదండ్రులు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. ప్లస్ మీ చుట్టుపక్కల ఉన్న మీ చుట్టాలందరికీ కూడా చెప్తున్నారు, మా పాపకు మా బాబుకు నవోదయాల సీట్ వచ్చింది అని హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. సో వన్స్ ఇమాజిన్ మీకు ఒక్కసారి ఈ సీట్ వచ్చింది అని అంటే మీ లైఫ్ మంచిగా సెట్ అయిపోయినట్లే. మీ అందరికి కూడా మంచి మంచి జాబ్లు వస్తాయి, మంచి మంచి జాబ్లలో మీరు మంచిగా సెట్ అయిపోతారు. ఓకేనా? సో ప్లీజ్ ఓపెన్ యువర్ ఐస్. ఎందరికి ఫీలింగ్ అనిపించింది హీరో లాగా చెప్పండి. రైజ్ యువర్ హ్యాండ్, వెరీ గుడ్. మీరు అందరు కాన్ఫిడెన్స్ ఉన్నారా? ఎస్. మీరందరికీ మీరు మీరు ఏ స్కూళ్ళలో చదువుతున్నారో ఆ స్కూల్ వాళ్ళందరినీ ఎప్పటికీ మీరు మర్చిపోద్దాం. ఓకేనా? అండ్ మీకు ఇంత మంచి కోచింగ్ ఇచ్చిన అజ్మత్ సార్ అందరికీ మీరు అందరు ఒక్కసారిగా క్లాప్స్ కొట్టండి. ఇంగ్లీష్ సబ్జెక్టు మిగతా సబ్జెక్ట్ చెప్పాను కదా, వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుని ఒకసారి అందరికి వాళ్ళకి క్లాప్స్. కావాలని చెప్పి మీ తల్లిదండ్రులు ఎంతో కోరికతోటి ఎన్ని మార్కులు వస్తున్నాయమ్మా, ఎన్ని వస్తున్నాయని మీకు రెగ్యులర్ గా అడుగుతున్నారా మీ తల్లిదండ్రులు? మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నందుకు మీ తల్లిదండ్రులు అందరికి కూడా ఒక్కసారిగా క్లాప్స్ కొట్టండి అమ్మా. రావాలి, మంచి ర్యాంకులతో మీరు ర్యాంక్ సంపాదించి మీరు కొట్టండి. ఇంకొకటి, మీరు అందరూ ప్యాడ్స్ పైన న్యూస్ పేపర్ అవి పెట్టుకున్నారు, ఆ రోజు ఎగ్జామ్ లోకి అలౌట్ చేయాలనుకుంటారు. వైట్ పేపర్ కూడా అలౌట్ చేయరు. ఓకేనా? మీరు ఆ బుక్లెట్ బ్యాక్ సైడ్ లోనే రాయాల్సి ఉంటుంది, అదొకటి చేయండి. మళ్ళీ ఎగ్జామ్ హాల్లో కూడా కొందరు మీలాగా కోచింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, కోచింగ్ రాని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే రౌండ్ కొట్టకుండా ఇంకా టిక్ కొట్టుకుంటూ వాళ్ళు కొట్టేసి అర్ధ గంటలో కంప్లీట్ చేస్తారు. అట్లా మీరు కంప్లీట్ చేయకండి, మీరు మంచిగా చదివిండ్రు కాబట్టి మీరు మంచిగా క్వశ్చన్ టు ఆన్సర్ చేస్తూ వెళ్ళండి. ఓకేనా? టిక్ చేస్తూ. సో ఆ క్వశ్చన్ టు ఆన్సర్ మీరు టిక్ చేస్తూ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మీకు మంచి దాని గురించి గ్రిప్ వస్తుంది. ఓకే? ఆధారాబాధలతో వాళ్ళు గంటలు అయిపోయిందని నాది కూడా అయిపోతుంది, నాకు టైం అయిపోతుందేమో అని టెన్షన్ పడకండి. బెల్ ఈరోజు మనం బెల్ కొట్టాం కదా, 1 అవర్ ముందు, హాఫ్ అన్ అవర్ ముందు సేమ్ అదే విధంగా బెల్ ఉంటుంది, మీరు అదే విధంగా కండక్ట్ చేయండి. సేమ్ ఈ పేపర్ కొద్దిగా హార్డ్ ఉండొచ్చు, అద్మ సార్ అన్నాడు హార్డ్ ఉందని, దీనికంటే మీకు ఈజీ అయి వస్తుంది. ఓకేనా? మీరందరూ ఇప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు తగ్గినాయో మార్కులు, ఇప్పుడు సపోజ్ రీజనింగ్ లోపల 40 మార్క్స్కు 29 వచ్చినాయి, ఇంకా 11 మార్క్స్ తగ్గినాయి కాబట్టి దానిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు తక్కువ మార్కులు వచ్చినాయో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మళ్ళీ ఇంకా ఎక్కువ చదువుతున్నారంటే ఈజీగా మీకు రిమైనింగ్ గ్యాదర్ చేయొచ్చు ఇంకా మార్క్స్. మీరు ఈరోజు తక్కువ వచ్చినాయని మీరు డిసప్పాయింట్ కాకండి. ఓకేనా? మీ దీనికంటే కూడా మీరు మంచిగా చేయగలుగుతారు. ఇంకా ఎన్ని రోజులు ఉంది ఎగ్జామ్? 9 డేస్. నో, 29th ఉంది ఎగ్జామ్. ఎప్పుడుంది? 29th రోజు ఎగ్జామ్ ఉంది. ఓకే? హార్డ్లీ ఇంకా మీకు 20 డేస్ ఉంది. ఓకేనా? 20 డేస్ ఉంది. సో ఈ 20 డేస్ మీరు ఇంకా ప్రిపరేషన్ అనేది జాగ్రత్తగా చేసుకోండి. ఈ బబ్లింగ్ ఇవ్వడం కానీ
ఏదైతే మీరు అవి బబుల్ చేయడం కానీ ప్రతి ఒక్కటి మాత్రం కరెక్ట్గా ఇవ్వండి. ఓకే, ఈ మంచి పిల్లల్ని వీళ్ళందరినీ తయారు చేసినందుకు అహ్మద్ గారికి పేరు పేరున థ్యాంక్స్. సో సార్కి ఒక చిన్న మెమోటో ఇస్తున్నాం, మీ పిల్లలందరినీ ఇంత బాగా తయారు చేసినందుకు గాను క్లాస్ ఐ లవ్ యూ. ఇటువంటి ఎగ్జామ్స్ ఎందుకు కరెక్ట్ చేయాలని మేము ఆలోచిస్తుంది కోరుకుంటాము. థ్యాంక్ యూ సార్. అంతే.